అయితే రాజకీయం తీసుకుంటే నాకు గురుగారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్ళింది ఎవరంటే రామమూర్తి నాయుడు గారు, ఆయన తమ్ముడు. రామమూర్తి నాయుడుని పరిచయం చేసిందంటే ఇక్కడే తిరుపతిలో బత్తాల నాగరాజు నాయుడు అని చెప్పేసి పాకాల బస్సు ఆర్టీసీ కండక్టర్ అభిమాని, ఆయన వెళ్ళి రామమూర్తి నాయుడికి పరిచయం చేసి, అంటే నాకు ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన అభిమాని, ఆయన తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారికి పరిచయం చేసి, అప్పుడు చంద్రబాబు నాయుడికి టోటల్గా నేను క్యాన్వాసింగ్ చేశాను, అంతేగాని టికెట్ అడగల. పాలిటిక్స్ ఏంటనేది నాకు నేర్పించింది అంతా టీడీపీయే, చంద్రబాబు నాయుడు. అది నేను ఎప్పుడు మర్చిపోను. రేపు నేను రాజకీయంలో ఏ పార్టీ అయినా వెళ్ళవచ్చు, సెంట్రల్ పార్టీ అని ఉన్నాయి. గురుగారు నాకు పాలిటిక్స్ ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే, మంచి అడ్మినిస్ట్రేటర్. ఏంటంటే టైం అండి, టైంను బట్టి ఏంటంటే మనుషులు ఎక్కడో ఎవరో చేసిన తప్పుకి గురి అవుతుంటారు, చెడ్డ పేరు వస్తుంది, మళ్ళీ వస్తుంది. కానీ తప్పకుండా ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ ఆయన మళ్ళీ ఆయన రావాలి, ఎందుకంటే ఒక అడ్మినిస్ట్రేటర్స్ మనకు కావాలి. సో నేను ఒకటే చెప్తానండి ప్రజలకు, ఏం చెప్తానంటే సీఎం ఎవరో చెయ్యాలి, సీఎంని ఎవరు మనం చేయాలని మీరు అది వదిలేయండి. గ్రామీణ ప్రాంతాల నుంచి నేను చెప్పేది ఏంటంటే, మీకు జీవితంలో మీకు ఎవరు హెల్ప్ చేశారు మిత్రులు, మీకు ఎవరు మీకు సాయం చేశారు కష్టాల్లో, వాళ్ళకి మీరు సపోర్ట్ చేయండి. వాళ్ళు ఏ గవర్నమెంట్ రావాలో, ఏ నాయకుడు రావాలో వాళ్ళు చూసుకుంటారు. చాలామంది ఏంటంటే పార్టీలో జాయిన్ అవ్వడం కూడా ఏంటంటే చాలా కోరికలు చాలా కలలతో వెళ్తారు, కొన్ని జరుగుతాయి కొన్ని జరగదు, జరగకపోతే వెంటనే తిడతారు నాకు చేయలేదని చెప్పి. అందుకే అలా కాకుండా కొంచెం బ్రాడ్ మైండ్గా ఉండి ఆఖరికి ఏంటంటే ఈ డబ్బులు పంచిపెట్టడం వీటిలో మీరు ఇది అవ్వకుండా, ఎందుకంటే 5 సంవత్సరాలు మీరు భరించాలి. ఒక మనిషిని మీరు ఎలెక్ట్ చేస్తే 5 సంవత్సరాలు. సో గతంలో ఆయన మనిషి ఏంటి, ఇప్పుడు ఏంటి, ఈ మనిషి నమ్మకంగా చేస్తాడా, మీకు నమ్మకం ఉంటే చేయ, అంతేగాని స్టేట్మెంట్లు అది ఇది అంటే మేనిఫెస్టోలు ఉన్నాయి, ఆ మేనిఫెస్టోలు మరి జరుగుతాయా జరగదా అది కూడా మనం ఆలోచించాలి. ఈరోజు అందరూ చదువుకున్న వాళ్ళు ఏదోదో అంటారు ఇష్టానికి, అంటే జరుగుతాయా ఎలా జరుగుతాయి అది కూడా ఆలోచించండి.